గ్యాంగ్స్టర్ నయీం ప్రధాన అనుచరుడు శేషన్ను పోలీసులు అరెస్టు చేశారు. కొత్తపేటలోని ఓ రెస్టారెంట్లో సెటిల్మెంట్ చేస్తుండగా పోలీసులు దాడి చేసి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. నయీం ఎన్కౌంటర్ తర్వాత పోలీసులకు దొరకకుండా శేషన్ను తప్పించుకుని తిరుగుతున్నాడు. శేషన్పై 9 కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. ఐపీఎస్ వ్యాస్, కొనపూరి రాములు, పటోల గోవర్ధన్ రెడ్డి, శ్రీనివాసరావు, శ్రీధర్ రెడ్డి, టీచర్ కనకాచారి, కొనపూరి రాములు హత్య కేసులో శేషన్న నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. గ్యాంగ్స్టర్ నయీం ప్రధాన అనుచరుడు శేషన్నను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొత్తపేటలోని ఓ రెస్టారెంట్ లో సెటిల్మెంట్ చేస్తుండగా పోలీసులు దాడి చేసి అతన్ని పట్టుకున్నారు. అతని వద్ద నుంచి ఓ పిస్తోలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. 2016లో షాద్నగర్ లో జరిగిన ఎన్కౌంటర్ లో నయీం మృతి చెందారు. అప్పటి నుంచి శేషన్న పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కొంతకాలం తర్వాత బయటకు వచ్చి పోలీసుల కళ్ళుగప్పి తిరుగుతూ దందాలను కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఎట్టకేలకు శేషన్న జాడను పసిగట్టిన టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు శేషన్న స్వస్థలం నాగర్ కర్నూలు జిల్లా. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం వరకు చదివి కళాశాలకు స్వస్తి చెప్పి ఇద్దరు భార్యలను పెళ్లి చేసుకుని నక్సల్ కార్యకలాపాల్లో చేరి గ్యాంగ్స్టర్ నయీముద్దీన్తో కలిసి తన కార్యకలాపాలను కొనసాగించి నేరాలకు పాల్పడ్డాడు. మొదటగా శేషన్న 1993లో సనత్ నగర్ పిఎస్ లోని టాటా కేసులో అరెస్ట్ అయ్యాడు. కేఎస్ వ్యాస్ ఐపీఎస్ హత్య కేసులో పీటీ వారెంట్పై నిర్బంధించబడ్డాడు మరియు అదే సంవత్సరం జైలుకు వెళ్లి అక్కడ నయీముద్దీన్ మరియు అతని సహచరులను కలుసుకున్నాడు. అతనితో మంచి పరిచయం కొనసాగించాడు. లక్ష్యంగా చేసుకున్న వ్యక్తులపై నయీముద్దీన్ పన్నిన ప్రణాళికలపై పనిచేసి వివిధ ప్రాంతాల్లో హత్యలు చేసి కొన్ని పోలీస్ కేసుల్లో ప్రమేయం ఉండి కొన్ని కేసుల్లో అరెస్ట్ అయ్యాడు. నయీం అనుచరుడు శేషన్నను అరెస్ట్ చేసినట్లు వెస్ట్ జోన్ డీసీపీ జోయల్ తెలిపారు. బెదిరింపులు, పలు హత్యలకు పాల్పడిన శేషన్నపై ఇప్పటి వరకు 9 కేసులు ఉన్నట్లు గుర్తించామని డీసీపీ వెల్లడించారు. నయీ ఎన్కౌంటర్ తర్వాత అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోయిన శేషన్న కొంతకాలంగా ల్యాండ్ సెటిల్మెంట్లు చేస్తూ అక్రమ దందాలు చేస్తున్నట్లు డీసీపీ జోయల్ చెప్పారు. హుమయూర్ నగర్ లో ఆయుధాల కేసులో అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఐపీఎస్ వ్యాస్, కొనపురి రాములు, పటోళ్ల గోవర్ధన్ రెడ్డి, శ్రీనివాసరావు, శ్రీధర్ రెడ్డి, టీచర్ కనకాచారి, కొనపురి రాములు హత్య కేసులో శేషన్న నిందితుడుగా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. కాగా శేషన్న దగ్గర 9mm పిస్టల్ దొరకడం పలు అనుమానాలకు తావిస్తోంది. పోలీసుల దగ్గర ఉండే పిస్టల్ ఆయన దగ్గరకు ఎలా వెళ్లింది? ఇప్పటి వరకు శేషన్నకు ఎవరు ఆశ్రయం కల్పించారు? సెటిల్మెంట్లు చేయటానికి ఎవరు సహకరిస్తున్నారు అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. నయీం ఆస్తులు, డంపులకు సంబంధించి అన్ని వివరాలు శేషన్నకు పూర్తిగా తెలుసని పోలీసులు భావిస్తున్నారు.